వల్లభనేని వంశీ కొడాలనాని ఇద్దరు మంచి స్నేహితులు. కాకపోతే నియోజకవర్గాల స్వభావంలో స్వరూపంలో తేడా ఉందే అంటే లేదు. రెండు చోట్ల కూడా కమ్మ సామాజిక వర్గం చాలా బలమైనటువంటిది, గుడివాడ కానీ ఇటు గన్నవరం కానీ. కానీ ఏ పార్టీలో ఉన్నా సరే విజయ పరంపరలో సాగుకొచ్చింది కొడాలనాని వ్యవహారం. రాష్ట్రమంతా కాంగ్రెస్ సభా వచ్చి చివరికి రాష్ట్రమంతా కూడా రాజశేఖర రెడ్డి ఊపు మానియాలా ఊగిన సందర్భంలో కూడా గుడివాడి నుంచి కొడాలనాని గెలిచారు. మళ్ళీ రెండోసారి రాజశేఖర రెడ్డి విజయం సాధించిన టైంలో కూడా కొడాలనాని గెలిచారు. ఎట్లా? తెలుగుదేశం తరపున, కాంగ్రెస్ తరపున కాదు, అక్కడే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనటువంటిది. సరే, అది తెలుగుదేశం హవా సీటు అనుకుందాం అనుకుంటే, ఆ తర్వాత నాని వచ్చి వైసీపీలోకి చేరాక వరుసగా రెండుసార్లు వైసీపీ తరపున నాని గెలుస్తూనే ఉన్నారు, 14లో కానీ 19లో కానీ. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అక్కడే పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. వెనుగండ్ల రాము లాంటి వాళ్ళు ఆపుతారా లేదని, బట్ అది కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి సీట్ దగ్గర ఇది నడుస్తుంది. ఇక్కడ వల్లభనేని వంశీకి సమస్య ఏంటంటే, కమ్మ సామాజిక వర్గమే తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి సీటు, వీళ్ళిద్దరు మంచి మిత్రులు కూడా. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి వచ్చినటువంటి నేపథ్యాలు గెలుస్తారా? ఎందుకంటే అక్కడ సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి సీట్ లేదా తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ అయినటువంటి ఇండిపెండెంట్ గెలిచినటువంటి సీటు కాబట్టి గెలుస్తారా అన్నటువంటిది ఒక పెద్ద పరీక్ష. అక్కడ గెలిచి పర్మనెంట్గా ఒక కొడాలనానిలాగా నియోజకవర్గం అనేది ఆయనది ఇక అన్నటువంటి హవా తెచ్చుకోగలిగితే గ్రేట్. ఎందుకంటే ఆ పక్కన ఉన్నటువంటి విజయవాడ ఈస్ట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కంటిన్యూ గెలుస్తూ వచ్చేవాళ్ళు. దేవినేని నెహ్రూ కాంగ్రెస్లో ఉన్నంతవరకు, అదే తెలుగుదేశంలో ఉన్నంతవరకు గెలుస్తూనే వచ్చేవాళ్ళు. అట్లా నెహ్రూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాక తనే గెలవగలను అనుకుంటే, అంతవరకు పాతికేళ్ల పాటు ఓడిపోయిన ఎలబంచెల నాగేశ్వరరావు అక్కడ విజయం సాధించారు, తెలుగుదేశంలో చేరి, అంటే తెలుగుదేశం సీటే అన్నదే. కానీ ఆ తర్వాత దేవినేని నెహ్రూ విజయం సాధించారు, అది తెలుగుదేశం పార్టీ కాన్సెప్టుల నుంచి వచ్చినటువంటి వ్యవహారం ఇక్కడ. అందుకనే ప్రధానమైనటువంటి చర్చ వస్తుంటుంది అక్కడ. అయితే ఇక్కడ గత ఎన్నికలు వీటితో, అంటే గద్దె రామ్మోహన్ అక్కడ విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, అక్కడ కమ్మ సామాజిక వర్గం గుడివాడ, గన్నవరం, విజయవాడ ఈస్ట్ ఇమ్మూడిట్లో కూడా ఆ ప్రధానమైనటువంటి అంశం ఉంటుంది. ఇప్పుడు వల్లభనేని వంశీకి, దేవినేని అవినాష్కి ఇద్దరికీ కూడా పరీక్ష, కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి సెట్లో గెలవగలవా లేదా అన్నటువంటిది.